పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకేటి అన్వేష్ రెడ్డి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురయ్యే గ్రామాలను సర్వే చేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసినా మొలిచినా తాలుతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. దేశానికి అన్నం పెట్టే వరి రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. మిల్లర్లకు లాభాలు చేకూర్చేందుకు రైతులను బలిపశువు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. ఆరెంగా ప్రధానంగా ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకి ఈరోజు రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్వేష్ రెడ్డి గారు మన గ్రామాలకు వచ్చి సమస్యలను తెలుసుకొని సమస్యలను రాబోయే 2 సంవత్సరాలు ఏ విధంగా పోరాటం చేయాలి మీరు చెప్పే ప్రతి సూచన కూడా తీసుకొని ముందుకు సాగాలని చిన్న గ్రామమైనా దీంట్లో పెట్టాలని నిర్ణయం చేశాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన సమస్య ఉంది. అన్వేష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు కుమరే గారు, భూపాల్పల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు తిరుపతి యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ శశిభూషణ్ కాచే గారు, పెద్దపల్లి జిల్లా రైతు కాంగ్రెస్ కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు రాజు గారు, మీ గ్రామానికి సంబంధించిన అధ్యక్షుడు మా మిత్రుడు సత్యయ్య గారు, మా మిత్రుడు ఇప్పుడే మాట్లాడిన డైరెక్టర్ సతీష్ గారు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోదరులు అజీం ఖాన్ గారు, మిత్రులు మరి మాజీ ఎంపీటీసీ వెంకన్న గారు, అదేవిధంగా సత్యం గారు, రాజయ్య గారు, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణయ్య గారు, మిత్రులు రాయమల్లి గారు, వెంకటస్వామి గారు, మాజీ సర్పంచ్ వాళ్ళ అత్తన్నతో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. మరి ఈరోజు మా మాజీ సర్పంచ్ పెద్దయిన భూమన్న గారు, హనుమంత్ గారు, రమమ్మ గారు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సోదరిమణి సరోజమ్మ గారు, మైనారిటీ సెల్ సంబంధించి ఆయేషా బేగం గారు, మాజీ సర్పంచ్ గారు రెడ్డి గారు, చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. వివిధ గ్రామాలకు సంబంధించిన పెద్దలతో పాటు ఎవరిదైనా పేరు తీయకుండా సమయం ఎక్కువైతుందో అందరూ భోజనం చేయాలని చూస్తా ఉన్నారు. సగం మంది భోజనం చేసిపోయింది.